ఇక తెలంగాణలో నేటి నుంచి గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి ఓవైపు అభ్యర్థుల ఆందోళనలు కొనసాగుతూ ఉండగానే మరోవైపు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఇక గ్రూప్ వన్ అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరపనుంది ఇవాళ నుంచి ఈ నెల ఇరవై ఏడు వరకు గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్స్ జరగనున్నాయి పరీక్షల కోసం ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది పరీక్షలు వాయిదా వేయాలంటూ గత కొన్ని రోజులుగా అభ్యర్థులు చేస్తున్న ఆందోళన నేపథ్యంలో ఎగ్జామ్ సెంటర్ల దగ్గర పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు రెండు వేల పదకొండులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ వన్ మెయిన్స్ జరిగాయి ఆ తర్వాత తెలంగాణలో ఇదే ఫస్ట్ టైం ఐదు వందల అరవై మూడు పోస్టులకు జరుగుతున్న పరీక్షలకు ముప్పై మూడు వందల ఎనభై రెండు మంది అభ్యర్థులు హాజరవుతున్నారు నలభై ఆరు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లో సెంటర్లు ఏర్పాటు చేసింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇందులో హైదరాబాద్ జిల్లాలో ఎనిమిది రంగారెడ్డి జిల్లాలో పదకొండు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఇరవై ఏడు కేంద్రాలు ఉన్నాయి ఆయా జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఈ ఎగ్జామ్స్ జరగనున్నాయి ప్రతి సెంటర్ అక్కడి పరిసర ప్రాంతాల అన్నింట్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు టీజీపీఎస్సీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకునేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని పెడుతున్నారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి మధ్యాహ్నం ఒకటిన్నరలోపే అభ్యర్థులు సెంటర్కు చేరుకోవాలి తర్వాత అనుమతించారు ఒకటిన్నరకి గేట్స్ క్లోజ్ అవుతాయి దివ్యాంగులకు ప్రత్యేకంగా ఒక గంట అదనంగా పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చారు అన్ని కేంద్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు మరోవైపు జీవో ఇరవై తొమ్మిదిని రద్దు చేయాలని గ్రూప్ వన్ అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు గ్రూప్ వన్ ఫిలిం స్కీ పై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు జీవో ఇరవై తొమ్మిదిని రద్దు చేయాలంటూ గ్రూప్ వన్ అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది సీజేఐ కోర్టులో ముప్పై ఏడవ కేసుగా ఇది లిస్టైంది